హాయ్, నేను మీ శ్రీకాంత్. సుబూర్ శ్రీకాంత్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం ఈ కూలర్ ని స్విచ్ బోర్డ్ ఎట్లా వైరింగ్ చేయాలనో ఈరోజు మనం చూద్దాం. సో స్విచ్ బోర్డ్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. సో స్టీల్ బాడీ ఉన్నటువంటి కూలర్లకి స్విచ్ బోర్డ్ వేరే ఉంటుంది, సో దీనికి స్విచ్ బోర్డ్ వేరే ఉంటుంది. సో ఏ విధంగా దీన్ని వైరింగ్ చేయాలనేది ఈరోజు మీకు చూపిస్తాను, రైట్? మరి సో చివరి వరకు ఈ వీడియోని చూడండి, అయితే నేను మీకు అర్థమవుతుంది. లేదంటే మీరు వైరింగ్ చేసుకోలేకపోతారు, మీ ఇంటి లోపల మీరే వైరింగ్ చేసుకోవచ్చు. సో చూద్దాం, మరి స్టార్ట్ చేద్దాం మన వీడియో. మరి ఓకే, ఈ బోర్డ్ ని మనం ఎట్లా తయారు చేసుకున్న వైరింగ్ అనేది చూద్దాం. ఒక వైర్ తీసుకుందాం, మంచి కాపర్ వైర్ తీసుకున్నాను నేను. ఒక స్టిప్పర్ తీసుకుందాం. సో మీకు చూపిస్తాను, దీని లోపల 4 టెర్మినల్స్ ఉంటాయి. సో 4 టెర్మినల్స్ అంటే దీని లోపల ఇది లోడ్ ఎల్, ఇంకా 1, 2, 3. సో 4 లోపల ఒక ఎల్ ఉంటది, ఇంకా 3 టెర్మినల్స్ 1, 2, 3 అని చెప్పేసి ఉంటాయి. సో మొత్తానికి 4 ఉంటాయి. దీన్ని ఎట్లా చేయాలనేది మీకు చెప్తాను నేను. మొత్తానికి ఈ ఎల్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎల్ మొత్తానికి మనం కంటిన్యూగా సిరీస్ లోపల చేసుకుందాం అన్నట్టు. కంటిన్యూ దీనికి, ఇంకా దీనికి, దీనికి, ఈ ఎల్ ఏదైతే ఉన్నాయో ఈ మొత్తానికి 3 వైర్లని సిరీస్ లోపల ఇచ్చేసుకుందాం. నేను పెడతాను, మీరు చూడండి. పాయింట్ నుంచి ఇంకో ఎల్ పాయింట్ కి 2 వైర్లను తీసుకున్నాను నేను. దీని చివర ఒకటి ఇంకో వైర్ కూడా తీసుకున్నాను. ఈ రెండింటిని ఇక్కడ జాయింట్ చేసేసుకుందాం. సో ఈ విధంగా టైట్ గా చేసుకోవాలి. ఎక్కడ లూజ్ కనెక్షన్ అనేది వైర్ ఉండకూడదు. ఒకవేళ లూజ్ కనెక్షన్ ఉంటే స్పార్క్ వచ్చేసి కాలిపోతుంది. కాబట్టి ఇక్కడ లూజ్ కనెక్షన్ లేకుండా కొద్దిగా వైర్ స్లీవ్ ఎక్క తీసుకొని పెట్టుకోవాలి. సో దీని నుంచి మళ్ళీ దీనికి ఇచ్చుకుందాం. ఈ 3 టెర్మినల్ను, ఎల్ టెర్మినల్ ని మొత్తానికి మనం వైరింగ్ అనేది చేసుకుందాం. సో దీంట్లో లోపల ఇది మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది స్వింగ్ది, ఇదేమో మోటార్ది, ఇదేమో పంపుది. సో వీటిని ఎట్లా మనం కనెక్టింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఈ స్వింగ్ మోటార్ది ఈ విధంగా చేసినాను చూడండి. ఇక్కడ ఎల్ పాయింట్ కి ఒకటి నేను మెయిన్ ఇచ్చేసినాను, మెయిన్ వైర్ అన్నట్టు. ఇది ఎలా అంటే, ఇక్కడ 2 and 3 నేను రెండింటిని ఒకే విధంగా ఒకదానితోనే, ఒక వైర్ తోని కనెక్ట్ చేసేసాను. 1 అనేది ఉంది. సో స్వింగ్ మోటార్ అనేది పాయింట్ వైర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, మీకు పెట్టేటప్పుడు చూపిస్తాను. ఓకే, ఇది కూడా సేమ్ అంతే చేయాల్సి, ఇక్కడ ది పాయింట్, ఇది మాత్రం. ఈ పంపుది, పంపుది సేమ్ అదే విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2 and 3 ఇది పెట్టి చూపిస్తాను మీకు. ఈ పంపుది, పంపుది కూడా ఇదే విధంగా 2 and 3 రెండింటిని ఒకే విధంగా ఒక దగ్గర కనెక్ట్ చేసేసిన ఒక వైర్ తోని. ఇంకా ఇది ఖాళీ ఉంది, ఇక్కడ పంపు వైర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మోటార్ది, మోటార్ ఏ విధంగా ఇవ్వాలో మీకు 3 స్పీడ్లది నేను చెప్తాను మీకు. దీంట్లో మనం చూసినట్లయితే ఇది పంపు వైర్, న్యూట్రల్ అండ్ ఇది పాయింట్ వైరు. సో దీంట్లోపల మనం చూసినట్లయితే 4 వైర్లు ఉంటాయి. ఇది మనకు అర్థం కావాలి ఏంటి అంటే, ఈ 4 వైర్లలో న్యూట్రల్ ఏది అసలు అనేది మనం చూసుకున్నట్లయితే అందరు కూడా బ్లాక్ వైర్ న్యూట్రల్ అనుకుంటాం, కానీ బ్లాక్ వైర్ న్యూట్రల్ కాదు, హై స్పీడ్. సో
ఇట్లా అనేవి మనం మూడు పెట్టేసుకున్నాం ఫస్ట్ నంబర్ లో రెడ్ పెట్టుకున్నాం ఇంకా రెండో నంబర్ లో వైట్ పెట్టుకున్నాం మూడో నంబర్ లో బ్లాక్ అనేది పెట్టేసుకున్నాం సో ఫ్యాన్ ది కూడా కనెక్షన్ అయిపోయింది ఇంకా చివరగా ఉంది ఏంటి అంటే పంప్ ఉంది సో ఈ పంప్ వచ్చేసి మనం ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోదు ఫస్ట్ నంబర్ లోపల పంప్ రెడ్ ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పంప్ ది కూడా ఫేస్ ఇక్కడ పెట్టేశాను సో కంప్లీట్ గా నా బోర్డ్ అనేది అయిపోయింది ఒకసారి మీకు వివరిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మనం మెయిన్ ఇక్కడ పెట్టుకున్నాం ఎల్ ఇక్కడ ఎల్ ఇది కూడా ఎల్ ఈ మూడింటి లోపల ఎల్ అని ఉంటుంది ఎల్ అంటే ఏంటి అంటే లోడ్ సో ఇటు నుంచి ఇటు వస్తుంది ఇటు నుంచి దీనికి వస్తుంది సో దీని తర్వాత ఈ రెండు ఒకే విధంగా కనెక్ట్ చేసినాం కాబట్టి మనం బటన్ వేయగానే ఆటోమేటిక్ గా దీనికి వచ్చేస్తుంది సో ఇది ఇక్కడ కూడా మూడు స్పీడ్లు పెట్టుకున్నాం దీనికి ఎల్ ఉంది ఇంకా ఇక్కడ కూడా రెండు కనెక్టర్లని ఒక వైర్తో జోడించేసినాం ఇంకా ఇక్కడ ఒకటి ఏది ఉంది అంటే స్వింగ్ మోటార్ అనేది ఉంది సో అది ఫిట్ చేసి మీకు చూపిస్తాను ఇక్కడ స్వింగ్ మోటార్ అనేది ఖరాబ్ అయింది ఉంది కాబట్టి ఒకవేళ స్వింగ్ మోటార్ ఉంటే కూడా స్వింగ్ కూడా ఇక్కడ న్యూట్రల్ పెట్టేసి ఇంకా దాని పాయింట్ వైర్ అనేది ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది సో ఇక్కడ స్వింగ్ అనేది లేదు కాబట్టి నేను పెట్టట్లేదు సో కంప్లీట్ గా ఇది అయిపోయింది మీకు పెట్టేస్తున్నాను పెట్టేసి చూపిస్తాను మీకు ఇది స్వింగ్ ఇదేమో మోటార్ది మీరు చూడండి స్టార్ట్ చేస్తున్నాను ఇదేమో ఫస్ట్ ఇదేమో సెకండ్ ఇంకా థర్డ్ వచ్చేసి ఇదేమో పంప్ ఇస్తున్నాను మీరు చూడండి పంప్ కూడా నీళ్ళు ఇవ్వడం మీకు ఏర్పడదు సో ఇది వచ్చేసి పంప్ ఈ విధంగా మీరు దీని యొక్క కూలర్ యొక్క రిపేర్ ని మీరు చూసుకోవచ్చు చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు ఈజీగా మనం ఈ విధంగా కూలర్ అనేవి కనెక్షన్ మనం రిపేరింగ్ చేసుకోవచ్చు ఇంకా కనెక్షన్ లేదా నోడ్ పైన కూడా మనం ఈజీగా చూస్ చేసుకోవచ్చు ఇట్లాంటి వీడియోలన్నా కూడా నేను మీకోసం చేస్తూ ఉంటాను ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ కూడా ఆన్ పెట్టుకుంటే నాకు కొత్త నోటిఫికేషన్ వస్తుంది రైట్ మరి జై హింద్ జై భారత్.